తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున ఏప్రిల్ 2వ తేదీని సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటన చేస్తున్నందున ఏప్రిల్ 2న సెలవు లేదని ప్రకటించింది ప్రభుత్వం. దీనిపై పలు విజ్ఞప్తులు రావడంతో సెలవు ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తేదీని ఏప్రిల్ 4కు వాయిదా వేసింది ప్రభుత్వం. దీంతో ఉగాది పండుగకు సెలవు ఇచ్చేసింది. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఆయన మౌలిక సదుపాయాల కల్పన, అధికారుల విభజనపై అధికారులతో చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఏప్రిల్ 2న ఉగాది రోజున ఉంటుందని భావించిన ప్రభుత్వం మాత్రం 2 రోజులు ఆలస్యంగా ముహూర్తం ఖరారు చేసింది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కాబోతోంది. దీంతో పాటు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర కేబినెట్. గతంలో చంద్రబాబు నాయుడు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన విన్నపాన్ని సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసి ప్రతిపక్ష నేతకు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే అయితే హిందూపురాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి అంటూ ఆందోళనలను చేశారు. అవసరమైతే జగన్ ను కలుస్తానని కూడా చెప్పారు. కానీ తుది డ్రాఫ్ట్ చూస్తే బాలయ్యకు నిరాశ తప్పేలా లేదు. మరి ఆయన ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా అనుకున్నవన్నీ సమయానికి చేస్తూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు.